జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి వేగంగా జిల్లాను చుట్టేస్తుంది. రోజుకి వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. జిల్లాకే తలమానికంగా ఉన్న రిమ్స్ ను కోవిడ్ ఆసుపత్రిగా అధికారులు ప్రకటించారు. ఒంగోలు జీజీహెచ్ లో కరోనా రోగులకు అందిస్తున్న వైద్యుని సూపరింటెండెంట్ శ్రీరాములు బృందం ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఒంగోలు రిమ్స్ లో ఆక్సిజన్ బెడ్ల కొరత లేదంటున్న ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీరాములతో మా కరెస్పాండెంట్ జయరాం ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతుంది. రోజుకు వందల సంఖ్యలో కూడా కేసు నమోదైన పరిస్థితి ఉంది. ఒంగోలు జీజీహెచ్ని పూర్తిగా కోవిడ్ ఆసుపత్రి కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్ రూమ్లో ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడైతే ఇక్కడ డాక్టర్ల బృందం ఒక ఏర్పడి ఇక్కడ కోవిడ్ పేషెంట్స్ని కూడా అబ్జర్వ్ చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. ఇప్పుడు మొత్తం ఇక్కడ సీసీ ఫుటేజ్ విజువల్స్ మన స్క్రీన్ పై చూడవచ్చు. మొత్తం కూడా లోపల పేషెంట్స్ ఎలా చికిత్స అందజేస్తున్నారు ఏంటి అనే విధానాన్ని కూడా ఒకసారి ఇక్కడ మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఇదే అంశంపై మన సంబంధానికి జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీరాములు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు కోవిడ్ పేషెంట్స్ని కూడా మీరు స్క్రీన్ పై ఇక్కడ అబ్జర్వ్ చేసిన పరిస్థితి కనపడుతుంది, అలాగే ఎటువంటి వైద్యం అందిస్తున్నారు ఇక్కడ? మామూలు ప్రతి వార్డులోనూ సీసీ కెమెరాను అమర్చడం జరిగింది. సో సీసీ కెమెరా అమర్చడం వల్ల మనకు పేషెంట్ కేర్లో ఎలా జరుగుతుంది, సిబ్బంది ఎలా అటెండ్ అవుతున్నారు, పేషెంట్ ఎవరైనా పేషెంట్ ప్రమాదంలో ఉన్నాడా, వాళ్ళని ఎంత పరిశీలించడానికి మేము హాస్పిటల్ లెవెల్లో మేము సూపరింటెండెంట్గా ఆరోగ్య వారు పర్యవేక్షిస్తారు. అదే జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ గారు పర్యవేక్షిస్తారు. అదే రాష్ట్ర స్థాయిలో కోవిడ్ కంట్రోల్ రూమ్ వాళ్ళు స్టేట్ ఆఫీసర్స్ కూడా పర్యవేక్షిస్తారు. సో వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఏదైనా లోటుపాటు ఉంటే మాకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది సరిదిద్దుకోవడానికి. మాకు కూడా ఇక్కడ ఏదైనా ఈ మేము అన్ని వార్డులు తిరగలేము కాబట్టి సో మాకు వెంటనే ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు మనం గుర్తించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మాకు కంటిన్యూస్గా మానిటరింగ్ ఉంటుంది కాబట్టి ఈ పేషెంట్ కేర్ విషయంలో కానీ పేషెంట్ భద్రత విషయంలో కానీ ఇవన్నీ కూడా మాకు ఎంతో ఉపయోగపడుతుంది. రోజుకి వందల సంఖ్యలో కోవిడ్ రోగులు ఇక్కడ అడ్మిట్ అవుతున్నారు, వాళ్ళందరూ ఇక్కడ స్టాఫ్ కొరత ఏమైనా ఉందా ఏంటి? మనకు కోవిడ్ కింద గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది నియమించింది, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కానీ స్పెషలిస్టులు కానీ తదితర పారామెడిక్స్ టెక్నీషియన్స్ ఎఫ్ఎన్ఓస్ ఎంఓస్ వాళ్ళందరూ మళ్ళీ నిధుల్లోకి తీసుకోవడం జరిగింది. ఇంకా కొంత డాక్టర్ల కొరత ఉండడం వల్ల నోటిఫికేషన్ ఇచ్చాము. సరే మరింగా చేరిన వాళ్ళని కొత్త వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మనకు స్టాఫ్ కొరత కంప్లీట్ అంటే మనకు రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత స్టాఫ్ కొరత కంప్లీట్గా తీరిపోతుందని ఆశిస్తున్నాను. ఒక డాక్టర్గా మీరు చెప్పండి సార్, ఇప్పుడు సెకండ్ వేవ్ ఒక ఉద్రిక్తి చాలా స్పీడ్గా ఉంది, పబ్లిక్ ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి ఏం చెప్తారండి? ముందు నుంచి కూడా మేము చెప్తున్నాను, గత సంవత్సర కాలంగా మనమంతా కూడా కరోనాని నిర్మూలించాలంటే మనం తప్పకుండా మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ భౌతిక దూరం పాటించాలి, చాలామందితో గుమిగుండి ఉండకూడదు, పబ్లిక్ మీటింగ్స్ ఇవన్నీ ఎక్కువ మంది గుమిగుండి ఉంచాట ఉండకూడదు, మా ప్రతిసారి హ్యాండ్ వాషింగ్ శానిటేషన్ చేసుకోవాలని చెప్తూ ఉన్నాము. అయితే కొంతవరకు ప్రజలు పాటించారు, తర్వాత కరోనా తగ్గిన తర్వాత అంత మంచిపోయిన తర్వాత మామూలుగా ఎక్కువ అన్నీ రొటీన్గా లైఫ్లోకి వచ్చి చాలా వరకు దీన్ని పాటించకపోవడం వల్ల చాలా ఉధృతంగా జరిగింది. అదేవిధంగా ఈ కోవిడ్ వైరస్లో మ్యుటేషన్స్ చెంది యూకే స్ట్రెయిన్ అనేది వచ్చి అది ఎక్కువ ఇన్ఫెక్టివ్ రేట్ ఎక్కువ ఉంది. సో ఆ వైరస్ మనకు వ్యాప్తి చెందడం వల్ల ఇప్పుడు ప్రస్తుతము ఎక్కువ ఇన్ఫెక్టివ్ రేట్ ఎక్కువ ఉంది. గత సంవత్సరం కంటే ఇప్పుడు ఇన్ఫెక్టివ్ రేట్ చాలా ఎక్కువ పెరుగుతూ ఉంది, అదే ఫాస్ట్గా చాలామందికి ఇన్ఫెక్షన్ సోకుతుంది. అంతేకాకుండా ఇప్పుడు పెక్యులియర్గా చిన్న వయసులో అంటే 30 ఏళ్ళు కింద చిన్నపిల్లలు కూడా రావడం జరుగుతుంది. సో మార్టాలిటీ కూడా ఒకసారి ఈ చిన్న వయసులో 30s కూడా మార్టాలిటీ జరుగుతుంది. సో అది వాళ్ళు సాధారణంగా ఈ కోవిడ్ కాదనే ఉద్దేశంతో ఉండడము, తర్వాత వాళ్ళకి దానివల్ల లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి చివరి స్టేజ్లో బాగా ఎక్కువ సీరియస్ అయిన తర్వాత హాస్పిటల్కి రావడం, కొంతమంది బయట ట్రీట్మెంట్ తీసుకొని సీరియస్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఏదైతే ఏమైనా మార్టాలిటీ అనేది పోయినసారి అంతే ఉంది, కాకపోతే 1% లోపలే మార్టాలిటీ ఉంది. ఇది ఒంగోలు జీజీహెచ్ అయితే పూర్తిగా కోవిడ్ ఆసుపత్రిగా
చెప్పిన నుంచి కూడా ఇక్కడ వైద్యులు ఒక బృందంతో ఏర్పడి సూపరింట్ రూమ్ లో సీసీ కెమెరాలతో మొత్తం కూడా ఇక్కడ కోవిడ్ పేషెంట్స్ ను అబ్జర్వ్ చేసిన పరిస్థితి కూడా ఒకసారి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా ఈ సెకండ్ వేవ్ ఉధృతిని తట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక దూరంతో పాటు మాస్క్ కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కూడా ఇక్కడ వైద్యులు చెప్తున్న పరిస్థితి. విడిజనిస్ట్ నాగేంద్రతో జయరాం.